మాస్టారు అకస్మాత్తుగా మాయమైపోయాడు. ఆయన లెక్కలు బాగా చెప్తాడు, అకస్మాత్తుగా మాయమైపోయాడు. ఏమైపోయాడు తెలీదు. 115,000 జీతం ఆయనకి. కారణం ఏంటంటే ఆయన 1 కోటి రూపాయలు 2 కోట్లు అప్పు చేశాడు. ఇంకా తీర్చే పని లేదు. విషయం ఏంటి తెలుసా? ఇంటోళ్ళు ఎతకడం మానేశారు, అప్పులోళ్ళు కారు పెట్టుకుని ఎదుగుతున్నారు. విచిత్రమేంటి తెలుసా? ఎవరో చెప్పారంట వాళ్ళకి, భద్రాచలం మఠంలో ఉన్నాడు అని. ఎక్కడ? పెద్దగా పెద్ద కారు పెట్టుకుని అప్పులోళ్ళు మొత్తం భద్రాచలం వెళ్ళారు. ఎవరి కోసం? అక్కడ ఆయన లేడు మాస్టారు. 2 మాటలు చెప్తాను, సందర్భం వస్తుంది చెప్పాను మీకు. నిజంగా కొన్ని కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎలాంటి స్థితిని పాఠాన్ని నేర్పిస్తాయో. ఇంటి వాళ్ళకి తెలుసు ఆయన వెళ్ళిపోయిన సంగతి, ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసు. ఇంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, మా తండ్రి కనిపించట్లేదని. తర్వాత చెప్పారు మా తండ్రి చనిపోయాడని. ఆయనకి ఆ సాంప్రదాయం ప్రకారం దినం ఏదో అంటారు కదా, అది కూడా చేసేశారు. ఆ కుమారుడికి ఉద్యోగం ఇచ్చారు, కానీ ఆయన బతుకున్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళిపోయాడు. అక్కడ స్కూల్లో లెక్కల టీచర్గా చేరాడు. ఎక్కడ? 2006 సునామి, 2006 డిసెంబర్ 26 సునామీలో ఆయన చచ్చిపోయాడు. మీకు విచిత్రం ఏంటి తెలుసా? ఆయన చచ్చిపోకముందే 2 సంవత్సరాల ముందు ఆయన దినం చేశారు. ఎంత ఆశ్చర్యం! చచ్చిపోయాడని పేపర్లో చెప్పారు, అప్పుడు ఆయన బతికే ఉన్నాడు. చివరికి ఎక్కడ చచ్చిపోయాడు? విచిత్రంగా ఉంది కదా. అంతే ఒక్కొక్కసారి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అప్పులు వాళ్ళు వాళ్ళ యొక్క బాధ, మేము అప్పిచ్చాం మా అప్పు తీర్చలేదు, పొంతులు గారని ఇచ్చాం, మంచోడని ఇచ్చాం, అప్పు తీరుస్తాడని ఇచ్చాం. ఎవరికిచ్చారా? వడ్డీకి ఇచ్చారు, పోతే పోయాడు. వినండి, మళ్ళీ చెప్తున్నాను, వడ్డీకిచ్చేవాడు దుర్మార్గతగా ప్రవర్తిస్తాడు, వడ్డీకి ఇవ్వకూడదు. వాక్యం చెప్తుంది, నీ ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళ కుటుంబాలు చూడండి, కళ్ళ ముందు కుప్పగులిపోతాయి ఆ కుటుంబాలు. ఉండవు. నో, దేవుడు చెప్తున్నాడు వ్యతిరేకం. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి దేవుడు, చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తూ అన్యాయపు సిరిని సంపాదిస్తూ పేదవాళ్ళ రక్తాన్ని పీలుస్తూ వాళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకొని. చాలామంది అంటారు వాళ్ళ అవసరతలో ఇవ్వలేదా? ఇవ్వాలి, నీ దగ్గర ఉంది కాబట్టి ఇవ్వాలి, దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఇవ్వాలి. అది గొప్పతనంగా వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకొని వడ్డీకిచ్చి వాళ్ళ ద్వారా వ్యాపారం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే వడ్డీ వ్యాపారాలలో ఉంటే బయటికి రావడం మంచిది. వింటున్నారా? ఎందుకో తెలుసా? వర్ధిల్లవు ఆ కుటుంబాలు.